హాయ్ ఫ్రెండ్స్ లోకల్ స్మాల్ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సరైన ఇన్ఫర్మేషన్ లేని కారణంగా చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ స్టేషనరీ వస్తువులు అనేవి నిత్యం స్కూళ్ళలో కాలేజీలలో ప్రభుత్వ కార్యాలయాలలో మరియు విద్యార్థులకు ఎంతగానో అవసరమవుతాయి అందువల్ల వీటికి డిమాండ్ అనేది ఎంతగానో ఉంటుంది కాబట్టి వీటితో వ్యాపారం లాభదాయకం మరియు సులభతరం కూడా అయితే ఈరోజు మనం గమ్ మేకింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం గమ్ అనేది ప్రభుత్వ కార్యాలయాలలో స్కూళ్ళలో మరియు కాలేజీలలో ఇతర ఆఫీసులలో ఎప్పుడూ వాడుతూనే ఉంటారు ఇలా గమ్మును ప్రభుత్వ కార్యాలయాలకు స్కూళ్లకు కాలేజీలకు సప్లై చేసినట్లయితే మనం ఈ బిజినెస్ ద్వారా చక్కటి లాభాలను పొందవచ్చు అయితే ఇప్పటికే చాలామంది ఈ బిజినెస్లో ఉన్నప్పటికీ మనం వారికంటే తక్కువ ఖరీదుకు ఎక్కువ క్వాలిటీతో మన ప్రోడక్ట్ని అందించినట్లయితే ఈ బిజినెస్లో నిలదొక్కుకోవచ్చు ఇక విషయంలోకి వెళ్తే ఈ బిజినెస్ను స్టార్ట్ చేయడానికి మనకి ఎటువంటి మిషనరీ అవసరం లేదు కేవలం రెండే రెండు రా మెటీరియల్స్ కావాలి ఈ గమ్ మేకింగ్కి ముఖ్యంగా గమ్ పౌడర్ మరియు డిఅయోనైజ్డ్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ కావాలి మరియు గమ్మును ప్యాకింగ్ చేసి అమ్మడానికి బాటిల్స్ కూడా అవసరమవుతాయి గమ్ పౌడర్ అనేది మనకి ఒక కేజీ యాభై రూపాయలకు లభ్యమవుతుంది ఒక్కొక్క గమ్ బాటిల్ ధర మనకి ఒక రూపాయి లేదా రెండు రూపాయలకు దొరుకుతుంది సైజును బట్టి వాటి ధర కూడా మారుతూ ఉంటుంది ఈ రా మెటీరియల్స్ అనేవి మనకి ఇండియా మార్ట్ వెబ్సైట్లో లభిస్తాయి ఇక ఖర్చులు మరియు లాభాల గురించి ఒకసారి చూద్దాం మనం ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ నుంచి ఐదు వందల ఎంఎల్ బాటిల్ వరకు కూడా ఈ గమ్ బాటిళ్లను తయారు చేసుకోవచ్చు అయితే ఇవాళ మూడు వందల ఎంఎల్ గమ్ బాటిల్కు సంబంధించిన వివరాలను చూద్దాం మూడు వందల ఎంఎల్ గమ్ బాటిల్ తయారీకి మనకి ఇరవై గ్రాముల గమ్ పౌడర్ మరియు మూడు వందల ఎంఎల్ల ప్యూర్ వాటర్ అవసరమవుతుంది మూడు వందల ఎంఎల్ గమ్ తయారీకి గమ్ పౌడర్ బాటిల్ మరియు వాటర్కు పది రూపాయల వరకు ఖర్చు అవుతుంది మార్కెట్లో మూడు వందల ఎంఎల్ గమ్ బాటిల్ ధర యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు ఉంటుంది మనం కనుక ఆ ధర కంటే తక్కువగా ఒక్కొక్క బాటిల్ని కేవలం ముప్పై రూపాయలకే అందించినట్లయితే మనకి ఇరవై రూపాయల వరకు లాభం అనేది ఉంటుంది మరియు మార్కెటింగ్ కూడా చాలా సులభతరం అవుతుంది ఇలా ఒక రోజుకు కనీసం యాభై బాటిళ్ళ తయారీ మరియు సేల్ మీద వెయ్యి రూపాయల వరకు లాభం పొందవచ్చు అంటే నెలకు ముప్పై వేల రూపాయల లాభం అన్నమాట ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ బిజినెస్కి మార్కెటింగ్ అనేది ఎంతో అవసరం ఇంకా చెప్పాలంటే ఈ మొత్తం బిజినెస్ అనేది మార్కెటింగ్ పైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు ముందుగా మనం అనుకున్నట్లు స్టేషనరీ షాపులు స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రైవేటు కార్యాలయాల వారితో ఒప్పందం కుదుర్చుకోవాలి ఇలా గమ్మును తక్కువ ధరకే అందిస్తామని వారికి తెలియచేయాలి అంతేకాకుండా స్టేషనరీ వస్తువులను హోల్సేల్గా అమ్మే షాపుల వారిని కాంటాక్ట్ అయ్యి వారితో కమిషన్ మాట్లాడుకుని అన్ని షాపులకు వేసే విధంగా వారితో డీల్ కుదుర్చుకోవాలి ఇలా చేసినట్లయితే మన ప్రోడక్ట్ అనేది మార్కెట్లో దూసుకుపోవడానికి అవకాశం ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియాని మరి ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ బిజినెస్ గురించి తగిన విశ్లేషణ చేసి అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వ్యాపారం ప్రారంభించవలసిందిగా మా ఛానల్ మిమ్మల్ని కోరుతోంది మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం